సీనియర్లందరికీ మాజీ బ్యాంక్ అధ్యక్షులకి సోదరిమణులకు ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వక నమస్కారాలు ఈనాటి యొక్క కార్యక్రమం యొక్క ఉద్దేశం భవిష్యత్తుకి గ్యారెంటీ కార్యక్రమం మీద తొలి మానిఫెస్టోని నియోజకవర్గ స్థాయిలో నాయకుల యొక్క ఆమోదం తీసుకుని వెంకటరావు పిలిచాం కదా బొట్టు పెట్టలేం కదా అందరికీ ఈ రాష్ట్రంలో మహిళలు గాని రైతాంగం గాని బీసీలు గాని ఎస్సీలు గాని మిగిలినటువంటి వారందరూ కూడా పడుతున్నటువంటి ఇబ్బందులకి రేపు మనం వస్తే మనం ఏం చేయబోతున్నామో ఏమి చేస్తున్నామో చెప్పటం కోసం ఆ చెప్పే దానిలో మనందరికీ అవగాహన ఉండాలి మన కుటుంబ సభ్యులకి మన నాయకులకి మన కార్యకర్తలకి అవగాహన కల్పించిన తర్వాత క్షేత్ర స్థాయిలో ప్రతి గ్రామానికి వెళ్లి ప్రతి ఇంటికి కూడా ఈ యొక్క మానిఫెస్టో యొక్క ఉద్దేశం దానిలో ఉన్నటువంటి మంచి కార్యక్రమాలు గుమ్మగుమ్మానికి కూడా వివరిస్తామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం ముఖ్యంగా ఈనాడు మహిళలకి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఆస్తిలో సగం వాటా తీసుకొని వచ్చాడు రిజర్వేషన్ తీసుకొని వచ్చి ఈనాడు సర్పంచ్లుగా ఎంపీపీలుగా జడ్పీటీసీలుగా జడ్పీ చైర్మన్లుగా ఎమ్మెల్సీలుగా అనేక హోదాల్లో అవకాశం కల్పించినటువంటి పార్టీ మహిళల కోసం మొట్టమొదటిసారి తెలుగుదేశం పార్టీ ఈనాడు మరలా మన నాయకుడు మహిళల కోసం ప్రతి 18 ఏళ్ళు నిండినటువంటి ఆడపూతుడికి కూడా 59వ సంవత్సరం దాకా కూడా అంటే ఆమెకి పెన్షన్ వచ్చేదాకా ప్రతి నెల గవర్నమెంట్ జీతంలాగా 1500 రూపాయలు ఇస్తానని చెప్పి మరి మనం మానిఫెస్టోలో పెట్టాం ప్రతి నెల ఒక ఉద్యోగస్తుడు ఏ విధంగా అయితే నెల నెల జీతం వస్తుందో ఆ విధంగా ప్రతి మహిళకి ఆమె చేత ఖర్చుల కోసం 1500 ఇవ్వడం జరుగుతుంది జరిగి తీరుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం 1500 ఇవ్వటమే కాదు ఆమె జిల్లాలో ఏ వ్యాపారం చేసుకున్నా ఏ పని మీద ఏలూరు వెళ్ళినా పక్క గ్రామానికి ఫంక్షన్కి వెళ్ళినా ఆర్టీసీ బస్ ఎక్కితే టికెట్ కొట్టే పరిస్థితి లేదు ఉచితంగా ప్రయాణం చేసేటువంటి అవకాశాన్ని మొట్టమొదటిసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మన గౌరవ నాయకులు చంద్రబాబు నాయుడు గారు ఆ విధంగా మానిఫెస్టోలో పెట్టడం జరిగిందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఈనాడు దీపం పథకం ద్వారా ఈ రాష్ట్రంలో 80% మంది మహిళలకి కట్టిపోయిన దూరం చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు మన ప్రభుత్వంలో మన ఆయంలో మనం ఇచ్చినటువంటి కనెక్షన్లే తప్ప వాళ్ళు ఇచ్చింది అంత తిప్పు తిప్పు కొడితే 20% కూడా కాదు మహిళలకి మరి మరుగు ఉండాలని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి ఒత్తిడి చేసి బాత్రూములు కట్టించాం మన నియోజకవర్గంలో నాయకులు కార్యకర్తలు అందరూ కూడా కష్టపడి పనిచేశారు ఇందాక దెందులూరు మండల పార్టీ సెక్రటరీ సత్యబాబు గారు అంటున్నాడు మనం చేసింది చెప్పుకోలేదు అని చెప్పుకుంటానికి జనానికి కళ్ళు లేవా వింటానికి చెవులు లేవా నువ్వేదో సంపాదించు చేసుకుంటున్నావు సిమెంట్ రోడ్డు పోసి నువ్వేదో పంచాయతీ ఆఫీస్ కట్టి నువ్వేదో దోచుకుంటున్నావు నీ మీద ఉన్న కోపం మా మీద ఉన్న కోపం ఆగ్రహ చంద్రబాబు గారి మీద తీర్చుకున్నారు తప్ప ఎవడికి తెలియదు సత్యబాబు ఎవడికి చెప్పాలి వాళ్ళింటి ముందు రోడ్డు పోసాం వాళ్ళింటి ముందు మనుగడ కట్టాం వాళ్ళింటి ముందు ఇల్లు కట్టాం వాళ్ళ యొక్క సంక్షేమం కోసం 200 ఉన్న పెన్షను 2000 రూపాయలు చేశాడు చంద్రబాబు
నేనున్నాను నేను విన్నాను అని రంకిలేసిన జగన్ నమ్మారు తప్ప నీతిగా నిజాయితీగా ప్రజల కోసం ప్రజల కోసం అహోరాత్రులు ఇడిపోయిన రాష్ట్రంలో చెట్టు కిందండి పరిపాలన చేస్తే గుర్తించలేకపోటం ప్రజల యొక్క దౌర్భాగ్యం తప్ప అది మన తప్పు నాయకుడు కానే కాలం చెప్పాడు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఊరికినే అసూయపడ్డారు మన వాళ్ళే మన అండర్ చేశారు ఆ రోడ్డు పోస్తే మీకేదో మిగులుతుందేమోనని కానీ ఆ రోడ్డు పోసిన పాపానికి వాడు ఎకరాలు సెంట్లు కుంటలు అమ్ముకుని ఈనాడు అప్పులపాలైపోయి ఆరోగ్యం కూడా చాలా మందికి పాడైపోయినటువంటి సంఘటనలో నా కళ్ళ కట్టొచ్చినట్టు కనబడతా ఉన్నాయి నేనే కదా చేయమన్నాను ఈ పాపం నాకు కూడా భాగస్వామ్యం ఉంది దీనిలో అని నేను ప్రతిరోజు కూడా నా రోడ్లు పోసినటువంటి నాయకుల్ని నా డ్రైవ్ చేసినటువంటి నాయకుల్ని నా అంగనవాడి బిల్డింగులు కట్టినటువంటి నాయకుల్ని పంచాయతీ ఆఫీసులు కట్టినటువంటి నాయకుల్ని ప్రతి ఒక్క అభివృద్ధి కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి మన కుటుంబ సభ్యులందరినీ గురించి కూడా నేను రోజు బాధపడతా ఉన్నా ఎవరైనా నాకు రాలేదు అంటే బిల్లులు ఇప్పుడు కూడా మరి బాధపడి వాళ్ళ మీద ఇప్పుడు దాకా ఎందుకు చెప్పలేదని కేకలేస్తా ఉన్నాను అనేక మందిని కోర్టుకు పంపించడం కూడా జరిగింది కోర్టు ద్వారా కూడా కొంతమందికి ఉపశమనాన్ని కలిగించగలిగాం అని చెప్పు కూడా ధైర్యంగా మీకు చెప్పగలుగుతున్నా రేపు రాబోయే రోజుల్లో ఎవడైతే ఈ పనులు చేసి నష్టపోయి ఉన్నాడో అతనికి వడ్డీతో సహా ఆ డబ్బులు ఇవ్వడానికి చంద్రబాబు గారిని ఒప్పిస్తానని చెప్పు కూడా ఈ సభాపూర్వకంగా తెలియజేస్తా ఉన్నా అలాంటి కుటుంబ సభ్యులు ఎవరిని కూడా ఈ పార్టీ ఈ యొక్క నాయకులు వదులుకుంటానికి సిద్ధంగా లేరని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం ఎందుకంటే వాళ్ళు చేసింది సామాజిక సేవ అనుకుని చేశారు ఒక డాక్రా భవనం కడదామంటే ఆ డాక్రా భవనం ఎందుకు కట్టమన్నాం ఆ డాక్రా భవనంలో మహిళలు మీటింగ్ పెట్టుకోవాలి ఒక ల్యాప్టాప్ పెట్టాలి కంప్యూటర్లు పెట్టాలి అక్కడ నెట్ పెట్టాలి ఆ నెట్లో ఆ ఊళ్ళో ఉన్నటువంటి పిల్లలు అందరికీ నెట్లు ఉండవు కదా వాళ్ళక్కడ నైపుణ్యం నేర్చుకోవాలి వీళ్ళు చక్కగా మీటింగులు పెట్టుకోవాలి ఇలాంటి కార్యక్రమాల కోసం డోక్రా భవనాలు కట్టాం ఈనాడు ఒక ఎదవ రంగులేసి వాటి యొక్క ముఖ చిత్రాలను కూడా నాశనం చేశారు కొన్ని ఊళ్ళల్లో అయితే నా నాయకులు కార్యకర్తలు వేసిన పునాదులు ఇంకా పిల్లర్లు ఉంటే ఆ రోజున అదే పిల్లర్లు ఇవాళ కూడా దర్శనమిస్తా ఉన్నాయి ఊరు మొదట్లో కనీసం స్లాబులు కూడా పోయిలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఓ నోటుకు వచ్చినట్టు చెప్పారు ఇక్కడి నుంచి ఈ చివరి నుంచి ఆ చివరి దాకా ముఖ్యమంత్రి గారి నుంచి గ్రామ స్థాయి నాయకుడాకా కోసిన కోత కొయ్యకోకుండా కోశాడు ఈ రోజున అభివృద్ధి అంటే తెలుగుదేశం తెలుగుదేశం అంటే అభివృద్ధి మరొక చిరునామా తెలుగుదేశం అనే చెప్పాలి ఉపాధి హామీ పని ఆనాడు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నేను ఇచ్చినటువంటి జాబు కార్డులు తప్ప వీళ్ళు కొత్తగా జాబు కార్డులు క్రియేట్ చేయడం కానీ వేతనం పెంచడం కానీ చేశారా అని అడుగుతున్నాం ఈ రోజున ఎంతమంది వ్యవస్థలు పడుతున్నారో కూడా మీరందరూ కూడా గమనించాలి నాయకులు ఆ రోజున కరువు పని కాడికి వెళితే ఇలాంటి మండుటి ఎండాకాలం మీరు పనిచేస్తుంటే నేను మజ్జిగ ప్యాకెట్లు కూడా పంపించాను గ్రామాల్లో మీరు వడదెబ్బ కొట్టకూడదని ఈ చౌటాగాళ్ళు కనీసం వాటర్ ప్యాకెట్లు కూడా ఇవ్వలేకపోతున్నారు నిజమా కాదా ఇవన్నీ మీరు అర్థం చేసుకోండి ఈ రోజున సుమారుగా 2500 మంది వీళ్ళకి బిల్లులు పడల రూపాయి కొట్టి ఆగిపోయినాయి ఆ పేదవాడి యొక్క ఉసురు ఈ ప్రభుత్వానికి తగలకుండా పోతుందా అని అడుగుతున్నా నీ అబ్బ సొత్తా ఈ ప్రభుత్వం అంటే అని అంటున్నా ఈ ప్రజలందరూ ఓట్లేస్తేనే కదా నువ్వు ముఖ్యమంత్రి అయినా ఎంపీ అయినా ఎమ్మెల్యే అయినా మంత్రి అయినా నీ బాబుగారు కానీ నేను ఎంపీగానో ముఖ్యమంత్రిగానో మంత్రిగానో ఈ రాష్ట్రానికి పరిచయం చేయలేదు కదా అని అడుగుతున్నా ఈ పేద ప్రజానికం అందరూ కూడా ఓట్లేస్తేనే కదా మీకు పదవులు వచ్చాయని అడుగుతున్నా వాళ్ళ బిల్లు ఆపే హక్కు మీకు ఎవడిచ్చాడ్రా అని అడుగుతున్నా ఒక ప్రభుత్వం నీ బాబో నీ తాతో అప్పు చేస్తే నువ్వు బతుకుంటే అప్పు ఇచ్చిన వాడు వచ్చి
నీ తండ్రి చేశాడో నీ తాత చేశాడని మనం అప్పారట్లేదా? అట్లాగే ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి, పాలకులు మారుతూ ఉంటారు, కానీ పేదవాడికి ఇచ్చినటువంటి ఇంటి విషయంలో నీకు వివక్షత ఎందుకు జగన్ మోహన్ రెడ్డి అని అడుగుతున్నా. ఎమ్మెల్యేలందరూ గొడ్లు కాస్తున్నారా అని అడుగుతున్నా, వాళ్ళ బిల్లులు ఇప్పికోకుండా మేనమేషాలు లెక్కిస్తున్నారా అని అడుగుతున్నాం. ఈ ప్రజలకి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళందరికీ కూడా తగిన న్యాయం చేస్తాం, ప్రతి ఇంటి వాడిని కూడా ఆదుకుంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. 45 ఏళ్ళకే పెన్షన్ ఇస్తా అన్నాడు. ఎక్కడన్నా 45 ఏళ్ళ పెన్షన్ ఇచ్చాడా? ఒక్క బీసీ కార్పొరేషన్ లోన్ ఇచ్చాడా? ఎస్సీ కార్పొరేషన్ లోన్ ఇచ్చాడా? కాపు కార్పొరేషన్ లోన్ ఇచ్చాడా? ఎవరికి ఏమి ఇవ్వల. ఊరుకునే అమ్మవాడి పిల్లలు ఎంతమంది, కుటుంబంలో ఎంతమంది చదువుకుంటే అంతమంది పిల్లలకి కూడా 15,000 రూపాయల సరికి ఆ తల్లి అకౌంట్ లో వేసి వాళ్ళ యొక్క రుణాన్ని మనం తీర్చుకుంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఎస్సీల కోసం, బీసీల కోసం, అణగారిన వర్గాల కోసం గురుకుల పాఠశాలను తీసుకొచ్చి నాంది పలికి మన పెదవేగిలోను, ఒట్లూరులోను కూడా, వేముడోలు, పోల్సంపల్లి, కొత్త రాయన పాలు నేనిచ్చిన రోడ్డు కాదా అని అడుగుతున్నా, ఇవాళ పూర్తి చేసావా అని అడుగుతున్నా, కేదవరం రోడ్డు పూర్తి చేసావా నేను ఇచ్చిన రోడ్డు అని అడుగుతున్నా, నేను ఇచ్చినటువంటి జైపురం రోడ్డు పూర్తి చేసావా అని అడుగుతున్నా, నేను ఇచ్చినటువంటి దాసరగూడెం రోడ్డు పూర్తి చేసావా అని అడుగుతున్నా, నేను ఇచ్చినటువంటి ముత్తనవీడు జగన్నాథపురం రోడ్డు పూర్తి చేసావా అని అడుగుతున్నా, పెరుగుగూడెం గోవిందపురం రోడ్డు పూర్తి చేసావా అని అడుగుతున్నా. ఇవన్నీ నేనిచ్చానా నువ్వు తెచ్చావా? ఈ ప్రజలకు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తా ఉన్నా, మీకు గుర్తు చేస్తా ఉన్నా. నేను చేసినటువంటి దానిలో ఆవగిందలో అరభాగం కూడా నువ్వు చేయలేకపోతున్నావని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా. మీటింగ్ పెడితే చంద్రబాబు గారు మీటింగ్ మాట్లాడితే వెళ్ళిపోతే ఈ పెద్ద మనిషి అడుగుతున్నాడు నువ్వు వేసింది గోసుగుడ్డ అంతా. గోసుగుడ్డ అంటే మీకు శాంతం తెలుసో తెలియదో ఇప్పుడున్న యువకులకి. పాత రోజుల్లో మన తాతలు తండ్రులు ఆ గోసుగుడ్డ పెట్టుకునే స్నానం చేసేవాళ్ళు. అంత గోసి ఇంత చెప్తున్నాడు బెండప్పు. నువ్వు చేసిందేంటో, చేయాల్సిందేంటో ఈ నియోజకవర్గంలో ప్రజలను అడిగితే ఏ గ్రామం వెళ్ళినా ఏ గుమ్మాన్ని తట్టినా అభివృద్ధి అంటే తెలుగుదేశం, తెలుగుదేశం అంటే అభివృద్ధి అని చెప్తారు తప్ప మీలాంటి దగా మాటలు, మోసపూరితమైనటువంటి మాటలు గాలి కొట్టుకొచ్చినట్టుగా మీకేదో అదృష్టం బాగుంది, మీకేదో కాలం కర్మం కలిసి వచ్చింది. ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు, మీరు ఎమ్మెల్యే అయ్యారు. మీకన్నా ఆ పార్టీలో ఉన్నవాళ్ళు అనేక మంది అర్హులైనటువంటి వాళ్ళు ఎమ్మెల్యేలుగా ఉండి కూడా మనం గెలవలేమని చెప్పి భయపడ్డారు. మీ పాసికిలు పారినాయి కాబట్టి మీరు ఎమ్మెల్యేగా అయ్యారు తప్ప కనీసం ఒక్కరోజు కూడా ఈ నియోజకవర్గాన్ని మీరు పరిపాలించేటువంటి నైతిక అర్హత లేదు అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ప్రతి వారి మీద కేసులు పెట్టడం, పోలీసులు అడ్డం పెట్టుకుని రాజ్యం వెళ్ళటం, నన్ను కోడి పొందాలని చెప్పి ఊరు నాడ చెప్పినాడు చెప్పకుండా అలర చేశారు. ఈనాడు పెరుగుడులో కానీ, వేగవాడలో కానీ, కొండల రూపాలలో కానీ, రాయన్నపాలెంలో కానీ నువ్వు ఆడించిన రోజు, నువ్వు పేకాట పెట్టిన రోజు, నీ తమ్ముడు బగ్గిలి తీయని రోజు నీ బాబాయ్ ఉందా అని నేను అడుగుతున్నా. నేను ప్రమాణకం చేయగలరా అని అడుగుతున్నా. నీ బాబు పేకాటలను పట్టుకుంటే రోడ్డు మీద పోలీసుల ముందు ధర్నా చేస్తున్నాడు. ఇంతకంటే సిగ్గైనటువంటి రాజకీయం ఏదన్నా ఉందా అని అడుగుతున్నా. పోలవరం మట్టి 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 అని మాట్లాడినాడు మాట్లాడినాడు, ప్రతిరోజు యాగి చేశారు. ఈ రోజున మట్టి సంగతి ఏంటని అడుగుతున్నా, గ్రావుల సంగతి ఏంటని అడుగుతున్నా, చెరువుల సంగతి ఏంటని అడుగుతున్నా. చెరువులను చెరువు లెక్కను తవ్విచ్చా, ఎక్కడా కూడా గొయ్యి పెట్టకుండా చెరువులన్నింటికి తూములు కట్టా,
చెరువులన్నిటికీ కాలవలతో ఇచ్చా ఎక్కడ కూడా ఆధునికరణ చేశా పట్టి సేమ ద్వారా మొత్తం నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేయడానికి ప్రయత్నం చేశా అక్కడ గుండెరికి కట్టాను చెక్కడాము జానంపేట దగ్గర జానంపేట దగ్గర 100 కీసిట్లకి పోలవరం కాలానికి బెజం పెట్టడానికి శాంక్షన్ తీసుకొచ్చా దాని నుంచి కోడూరు చెరులోకి నీళ్లు ఇచ్చి కోడూరు చెరు నుండి మరలా తమిళేరు గాని కొల్లేరు గాని ఏలూరు మండలానికి గాని పెదపాడు మండలానికి గాని నీళ్లు కావాలంటే ఎప్పుడు కార్కు దిప్పితే అప్పుడు నీళ్లు వచ్చే విధంగా ప్రణాళికతో ముందుకు తీసుకెళ్ళా రింగ్ బండేసా కాలవకి టెంట్ బిచ్చి కట్టడానికి అక్కడ తూంగ కట్టడానికి నేనేసిన రింగ్ బడ్డు అట్టాగే మిగిలిపోయి ఉంది తప్ప ఈ నాటికి కనీసం ముక్కు కూడా పోసి పునాదులు కూడా తవలేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మీరు గమనించాలి కొప్పాగు దగ్గర రెగ్యులేటర్ పెట్టి తూం పెట్టి కొప్పాగు చెరువు కింద ఉన్నటువంటి ఆయకట్ట అంతటికే నేను నీళ్ళు ఇచ్చి ఓపెన్ చేస్తే వీళ్ళు సిగ్గు లేకుండా రంగులు వేసుకున్నారు జానంపేట బ్రిడ్జి కట్టించింది మనం వంతెన కట్టించింది మనం ఆ పక్కన ఈ పక్కన అటొక 300 మీటర్లు ఇటు 300 మీటర్లు తార్ రోడ్ వేసి ఆ పోలవరం ప్రాజెక్టు అసలు పట్టిసీమ కాలవే ఇడిపోయినట్టుగా పెద్ద శిలాఫలకం పెట్టుకున్నారు ఏంటంటున్నా ఎవడకి పుడితే మీరు ముద్దులాడుతున్నారని అడుగుతున్నా ఎవడకి పుట్టారని అడుగుతున్నా ఎవడు చేశారని అడుగుతున్నా మీరు ఆ పనుల్ని ముద్దులాడే హక్కు మీకు ప్రజలు ఇచ్చారా అని అడుగుతున్నా మీరు అటు 300 మీటర్లు ఇటు 300 మీటర్లు కాకుండా మీరు నిజంగా ఆ వంతెన మీరు నిర్మాణం చేశారా అని అడుగుతున్నా ఒకసారి మిమ్మల్ని ఆలోచించేయమంటున్నా నేనున్నప్పుడు కరెంట్ ఇచ్చి మేదండ్రపాలెం దగ్గర మండూరు దగ్గర ఎక్కడైతే నీళ్లు అందట్లేదో వాళ్ళందరికీ కూడా నీళ్లు ఇవ్వడానికి మోటార్లు ఇచ్చా స్టార్టర్లు ఇచ్చా మీ నాయకులు కార్యకర్తలు నా డబ్బుతో కొన్న మోటార్లను పెట్టుకున్నారు మీ దగ్గర నా డబ్బుతో కొన్నటువంటి స్టార్టర్లను పెట్టుకున్నారు నా డబ్బుతో కొన్నటువంటి పైపుల్ని మీ నాయకులు కార్యకర్తలు ఎత్తుకెళ్లి వాడుకుంటున్నారు ఎన్నో రోజులు మీ పరిపాలన సాగదు ఇంత దుర్మార్గమైనటువంటి పరిపాలనని సహించరు ప్రజలని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం ఈ రోజున పెదపాడు రోడ్డు శాంక్షన్ తెచ్చావు సంతోషమే ఈ నాటికి వంతెన కడతం పూర్తవలా ఎవడు పడుతున్నాడో ఎవడు లెగుతున్నాడో తెలియటల్లా నీ కమిషన్ల కోసం నీ కమిషన్ల కకుర్తు కోసం పెరికిడి నుంచి వసంతవాడ తోటగుడి మీదుగా ఉన్న ఆ యొక్క బండు ఈ నాటికి పూర్తవలా ఎప్పుడు పూర్తవుతుందో కూడా చెప్పలేరు ఏంటి నేను చేస్తున్నాను అంటున్నారు 80 రూపాయలు ఉండే క్వార్టర్ని 200 రూపాయలకు అమ్ముకుని పేదవాడి యొక్క రక్తం చెమట తాగుతున్నారు మీకు సిగ్గుగా లేదా అని అడుగుతున్నా ఇదా పరిపాలన అంటే అంటున్నా ఈ రోజున ఎవరిని మీరు ఆదుకుంటున్నారని అడుగుతున్నా ప్రతి మహిళకి 3 గ్యాస్ బండ్లు ఉచితంగా ఇవ్వబోతున్నాం ఉచితంగా ఇవ్వబోతున్నాం సంవత్సరానికి నెలకు బండ్ వాడితే సంవత్సరానికి 12 బండ్లు అయితే మీరు కొనుకునేది 9 బండ్లే 3 బండ్లు మీ అన్న చంద్రన్న ఇస్తాడు మీకు ఉచితంగా గుర్తు పెట్టుకోవాలి మహిళలందరూ కూడా మీరు ఎన్నిసార్లైనా ఈ జిల్లాలో ప్రయాణం చేయొచ్చు పొద్దునైనా కొచ్చు రాత్రిపూటైనా కొచ్చు మధ్యాహ్నం పోయేటైనా ఆర్టీసీ బస్సు ప్రయాణం జిల్లా వరకు ఉచితం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఎవడైతే రైతు వ్యాపారం చేస్తాడో వ్యాపారం చేసేటువంటి ప్రతి రైతు కుటుంబానికి ప్రతి సంవత్సరం 20,000 రూపాయలు ఇచ్చి ఆదుకుంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అదే విధంగా పేదవారి నుండి ధనికులుగా మిమ్మల్ని మార్చడానికి అన్ని విధాలుగా కూడా ఈ ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది బీసీలకి ప్రత్యేకంగా చట్టం తెచ్చి మిమ్మల్ని
ఆదుకుంటామని చెప్పు కూడా ఈ మానిఫెస్టో ద్వారా మీకు తెలియజేస్తా ఉన్నాం అదే విధంగా ఎవరైతే నిరుద్యోగం అంటే డిగ్రీలు డిప్లొమాలు పాస్ అయ్యి ఉద్యోగం దొరక వెతుకులాడుతున్నటువంటి యువత ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒక భరోసా నెలకు 3000 రూపాయలు ఇచ్చి మీరు ఉద్యోగం కోసం ఎత్తుకుంటానికి మీ కాళ్ళ మీద మీరు నిలదొక్కుంటానికి ఆ కుటుంబాలన్నిటిని కూడా నిరుద్యోగ వృత్తి ద్వారా ఆదుకుంటామని చెప్పు కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మీరు ఈ విషయాలన్నిటిని గ్రామ స్థాయిలో వార్డు స్థాయిలో బూత్ కమిటీ కన్వీనర్లు గాని నియోజకవర్గంలో ఉన్నటువంటి నాయకులు గాని సీనియర్ నాయకులు గాని మీరందరూ కూడా ప్రతి గుమ్మానికి కూడా వెళ్లి మన యొక్క మానిఫెస్టో యొక్క గొప్పతనాన్ని ప్రజలకు వివరించాల్సిన రెండు బాధ్యత మీ మీద ఉంది ఎవడో కొంతమంది పిచ్చవాళ్ళు ఇంకా అక్కడక్కడ జగనే మా నమ్మకమును జగనే మా భరోసాను పోల్ల మీద బళ్ళ మీద డోర్ల మీద వేసుకున్నటువంటి వాళ్ళని మీరు రోజుకొక్కరికైనా ప్రతి మనిషి నచ్చ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది జగన్ మోహన్ రెడ్డి స్వయం ఆడ బాబాయనే చంపి మన నాయకుడి మీద నెట్టడానికి ప్రయత్నం చేసినటువంటి విషయాన్ని గుర్తు చేయాల్సినటువంటి అవసరం ఉంది ఇన్ని కూడా వాస్తవాలు మనం చెప్తున్నాయి ఆ రోజున 16000 కోట్లు లోటు బడ్జెట్ ఉంటే కూడా పెన్షన్ ఇచ్చి 18000 కోట్లు పసుపు కుంకుమ కింద మీకు ఇచ్చి ఆదుకున్నటువంటి మహానుభావుడు 50000 రూపాయల వరకు రైతాంగానికి ఏకదమ్మున రుణమాఫీ చేసిన మాట వాస్తవం కాదా అని అడుగుతున్నా నేను 50000 రూపాయల లోపున వాళ్ళందరికీ కూడా రుణమాఫీ ఇవ్వలేదా అని అడుగుతున్నా ఆఖరి 2 విడతలు ఇచ్చేపాటికి మన ప్రభుత్వం లేదు కాబట్టి మనం ఇవ్వలేకపోయాం వాడు చెప్తున్నటువంటి మాటలకి మోసపోయారు కాబట్టి ఎవడి కళ్ళు వాళ్ళే పొడుచుకున్నారని చెప్పు కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా సత్యబాబు మనం చెప్పకో తెలియజేస్తున్నా నీ ఊరికి చేసేవాడు 10 లక్షలు 12 లక్షల రూపాయలు నీ ఎనమా తిరుగుతున్నాడు నా దగ్గర దన్నాలు పెట్టి చెక్కులు పెట్టుకునే సందర్భాలు లేవా అని చెప్పి అడుగుతా ఉన్నా ఇవన్నీ నిజాలు ఎవరో 400 500 మందితో మనం ఆఖరిలో ఉన్నటువంటి బిల్లులకి ఇవ్వలేకపోయాం ఒక ఆయన మహానుభావుడు ఆయన బాపిరాజగూడలో మాజీ సర్పంచ్ గారు ఆవు సత్తే 30000 అని చెప్పాడు ఎవరికైనా ఒకరికి ఇచ్చాడా గొర్రె సత్తే 5000 అని చెప్పాడు మేకదత్తే 5000 అన్నారు వీళ్ళందరూ హాస్పిటల్ తిరగలేక సస్తున్నారు తప్ప ఒక కుటుంబాన్ని కూడా ఆదుకోరా ఎస్సీని పారిశ్రామిక వేతనం చేస్తానన్నాడు గుర్తుపెట్టుకోండి మీరు మనం ఇచ్చినటువంటి ఇన్నోవా కారు కూడా ఇవ్వలేకపోయాడు ఇన్నోవా కారు కాదు కనీసం ఒక్కడు కూడా ఆటో ఇవ్వనా ఏదో సంవత్సరానికి 10000 నేను ఆడికి డబ్బులు ఇస్తానని చెప్తున్నాడు నీ 10000 రూపాయలు ఆ ఆటో రిపేర్ సరిపోటల్లా నీ బ్రేక్ ఇన్స్పెక్టర్ నీ పోలీసు వాళ్ళు వసూలు చేసే కేసులు సరిపోటల్లా ఏ